చెప్పట్లో సీఎం జగన్ నేతృత్వంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సాధారణ బడ్జెట్ ను ఆమోదించనుంది. అనంతరం శాసనసభలో మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, కుతూహలమ్మ, పాతపాటి సర్రాజు తో పాటు ముగ్గురు సభ్యుల మృతికి సంతాపం తెలపనున్నారు. మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నడి తెలుసుకుందాం. రామారావు చెప్పండి, అసెంబ్లీలో ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు, మరి ఇది ఆఖరి బడ్జెట్, ఎలా ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? శంకరే, రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఇందులో ప్రధానంగా రాష్ట్ర బడ్జెట్ సంబంధించి 290,000 కోట్లు అని కొంతమంది, మరికొంతమంది 270,000 కోట్లతో ఈసారి బడ్జెట్ ప్రవేశపెడతారు అని చెప్పి చెబుతున్నారు. అయితే ఈ బడ్జెట్ కి సంబంధించి కూడా అప్పులు ఎక్కువగా ఉండటంతో దీనికి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. నిన్న కూడా కాగ్ ఒక నివేదికను పొందుపరిచింది. ఆ నివేదికలో ప్రధానంగా అప్పులతోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పి పేర్కొంది. దీంతో పాటు తలసరి అప్పు కూడా పెరిగిపోయింది అని చెప్పి నిన్న కాగ్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుండటం కూడా అందరికీ ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా బడ్జెట్ లో ఈసారి సంక్షేమ పథకాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు అని చెప్పి చెబుతున్నారు. అదేవిధంగా నిన్న అసెంబ్లీలో కూడా కదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని, దీనివల్ల రాష్ట్రంలో నీటిపారుదల రంగం మొత్తం కూడా పరకేసింది అని చెప్పి పేర్కొన్నారు. దీంతో పాటు ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాజెక్టులన్నిటికీ కూడా ఈ రేపటి బడ్జెట్ లో అయినా సరే పరిస్థితుల్లో నిధులు కేటాయించాలి అని చెప్పి టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు సభలో డిమాండ్ చేశారు. ఆయన ఉత్తరాంధ్రలో ఉన్న పలు ప్రాజెక్టులను కూడా పేర్కొన్నారు. దీంతో పాటు పోలవరం పూర్తి కాకపోవడంతో ఉత్తరాంధ్ర సుజల వంతు మూలన పడిందని, దానికి నిధులు కూడా కేటాయించలేదని, నాగావళి వంశధార అనుసంధానం కూడా మూలబడిపోయిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నీటిపారుదల ప్రాజెక్టులకు ఈసారి ఈ బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారా లేదా అని తేలాల్సింది. గత బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించినప్పటికీ వాటికి సరిపడా నిధులు విడుదల చేయలేదు అని చెప్పి టీడీపీ నేతలు నిన్న ఆరోపించారు. ఇక ఈ బడ్జెట్ లో ప్రధానంగా సంక్షేమ రంగాలు అంటే నవరత్నాలకు సంబంధించి ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు మాత్రమే బడ్జెట్ నిధులు కేటాయిస్తారు అని చెప్పి చెబుతున్నారు. దీంతో పాటు ఈ రోజు వ్యవసాయ బడ్జెట్ ను కూడా వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ ను ఆర్థిక ఈ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను మాత్రం రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ కు సంబంధించి ప్రతిపక్షాలు మాత్రం ముందే పెదవి విరుస్తున్నాయి. ఎందుకంటే గత బడ్జెట్ లో కేటాయించిన నిధులు ఏవైతే సంక్షేమ శాఖలకు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ కి సంబంధించి ఏవైతే నిధులు కేటాయించారో ఆ నిధులు ఏవి విడుదల కాలేదని, ఇదేమిటని ప్రశ్నిస్తే ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు అంటే నవరత్నాలకు సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో తాము కేటాయిస్తున్నాము అని చెప్పి అవన్నీ కూడా వీటి కింద చూపిస్తున్నారు అని చెప్పి కూడా పదే పదే టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ లో ఎలకేషన్స్ ఏమైనా మారతాయా అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ నేటిని కూడా ఈ బడ్జెట్ లో చూపించటం లేదు, వార్షిక బడ్జెట్ లో చూపించటం లేదు. దీని వలన గతంలో కూడా ఆర్బీఐ తో పాటు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది లిక్కర్ బాండ్ల ద్వారా తీసుకొచ్చిన 8,300 కోట్లు కానీ లేకపోతే ఇతరత్ర అంటే కేంద్రంలోని రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకొచ్చిన 10,000 కోట్లు కానీ వీటికి సంబంధించి ఏవి కూడా బడ్జెట్ లో చూపించటం లేదు అని చెబుతున్నారు. ఆ బడ్జెట్ బారోయింగ్స్ ను బడ్జెట్ లో చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కూడా ఆ బడ్జెట్ బారోయింగ్స్ ని ఎఫ్ఆర్బిఎం కిందకి తీసుకొస్తాము అనేది కూడా కేంద్రం చెబుతూ ఉంది. గత అంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఆర్బిఎం కింద రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలానికి 44,000 కోట్ల రూపాయలు మొదటిసారి పర్మిషన్ ఇచ్చారు. అయితే ఈ మొత్తం కూడా దాదాపుగా రెండు క్వార్టర్స్ లో అంటే 6 నెలల్లోనే పూర్తి కావడంతో ఆ తర్వాత మరో 3 సార్లు ఎఫ్ఆర్బిఎం కింద అదనపు అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. ఇందులో భాగంగానే కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రేమ చూపిస్తూ మొదటిసారి 5,700 కోట్లు, రెండోసారి 2,900 కోట్లు, మూడోసారి 2,000 కోట్ల రూపాయలు ఈ విధంగా పెంచుకుంటూ వెళ్ళింది. అయితే ముఖ్యంగా ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్న ప్రధానమైన అంశం ఏమిటంటే ఏదైతే వీళ్ళు ఇప్పుడు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ లో కానీ లేకపోతే ఎఫ్ఆర్బిఎం లో అదనంగా ఏదైతే చూపిస్తున్నారో, అదనంగా ఇచ్చిన నిధులు ఏవైతే చూపిస్తున్నారో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కానీ లేకపోతే ఇప్పుడు ప్రవేశపెట్టబోయే
బడ్జెట్ కి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎఫ్ఆర్బిఎం కింద ఇచ్చే అనుమతిలో గాని వీటన్నిటిని మినహాయిస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ గత ఏడాది కూడా ఇదే విధంగా కేంద్ర ఆర్థిక శాఖ నిబంధనలు జారీ చేసింది కానీ అప్పటిలో అమలు జరగలేదు ఈ ఏడాది మాత్రం తప్పనిసరిగా అమలు చేసి తీరుతాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పదే పదే కేంద్రం పదే పదే పేర్కొంటుంది అయితే ఆ బడ్జెట్ బారోయింగ్స్ ను కూడా ఆ ఏపీ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ముఖ్యంగా కార్పొరేషన్ల ద్వారా రుణాలు తీసుకురావటాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటికి కూడా మౌఖిక ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు రాష్ట్రంలో వచ్చే రాబడి ఏదైతే ఉందో ఆ రాబడికి సంబంధించిన ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలకే వెళ్తున్నాయని చెప్పి అదనంగా కూడా ఎట్టి రాష్ట్రంలో వచ్చే ఆదాయానికి అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు ఇవన్నీ కూడా దాన్ని సంక్షేమ పథకాలకు నవరత్నాల కిందే సరిపోతున్నాయని చెబుతున్నారు అభివృద్ధి కార్యక్రమాలకు లోన్ల మీద ఆధారపడాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఎవరూ కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి కూడా ఏపీ ప్రభుత్వానికి లేదు రోజు రోజుకి కూడా రేటింగ్ తగ్గిపోవడం అదేవిధంగా వృద్ధి రేటు కూడా మొన్న చెప్పినప్పటికీ కూడా వృద్ధి రేటు పెరిగిందనని ఆ మేరకు ఆదాయం పెరగలేదు అని చెప్తున్నారు దీంతో పాటు రాబడి కంటే ఆదాయం కంటే ఖర్చు పెరిగిపోవటం వల్లనే రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏర్పడిందని అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏదైతే మనకి మళ్లీ ఫలితాలు వస్తాయో ఆర్థిక ఫలితాలు వస్తాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవటం సంక్షేమం అభివృద్ధి మధ్య సమతుల్యత లేకపోవటం కూడా రాష్ట్రంలో ఈ ఆర్థిక పరిస్థితి క్షీణించడానికి ప్రధాన కారణంగా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు రైట్ థ్యాంక్ యూ రామారావు